హాయ్ అండి నమస్తే నేను మీ ఝాన్సీ శివకుమార్ ఈరోజు వీడియోలో నేను మీతో కాలభైరవ స్వామి టెంపుల్ భైరవ కోన విశాఖపట్నంలో ఉన్నది షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఈ గుడి సింహాచలం దగ్గర అడవివరం నుంచి సొంటియం వెళ్ళే దారిలో ఉందండి సింహాచలం నుంచి రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ సొంటియం వెళ్ళే దారిలో రోడ్డు సైడ్ పాయింట్లో కాలభైరవ స్వామి టెంపుల్ అని ఒక బోర్డు ఉంటుంది ఆ ప్లేస్ నుంచి ఒక కిలోమీటర్ లోపలికి మట్టి రోడ్డు దారిలో నుండి వెళ్తే కాలభైరవ స్వామి టెంపుల్ వస్తుందండి రోడ్డు ఇలా ఉంటుంది సింహాచలం దర్శనం చేసుకోవాలి అనుకునేవారు ముందుగా కాలభైరవ స్వామి దర్శనం చేసుకొని ఆపైన సింహాచలం వెళ్ళి దర్శనం చేసుకుంటారండి సింహాచలం క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు సోమ మంగళ శుక్ర వారములలో అలాగే అష్టమి అమావాస్య తిథులలో ప్రత్యేకంగా పూజలు జరుగుతాయండి ఈ ఆలయంలో ప్రత్యేకమైన హారతి అభిషేకములు కూడా నిర్వహిస్తారు చాలా చిన్న ఆలయం కానీ ఎంతో శక్తివంతమైన ఆలయం అమావాస్య రోజున ప్రత్యేక పూజలు జరుగుతాయని చెప్పాను కదండి ఆ రోజున నువ్వుల నూనె గుమ్మడికాయ దీపం వెలిగిస్తారు ఎంతో శక్తివంతమైనదే ఈ దీపారాధన కాలానికి అధిపతి శివుడు ఈ శివునికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు ఈ కాలభైరవుడి దర్శనం జరిగితేనే మనకి శివయ్య దర్శనం కూడా జరుగుతుంది ఈయన స్వయంభు ఈ స్వామికి కుడివైపు కాళీమాత ఎడమవైపు భైరవమాత అలాగే ఈయన పాదాల వద్ద ధూమ్రావతి స్వామివారి ఎడమ పక్క కింద భాగంలో ఆయన వాహనమైన సునకం ఉంటాయి ఈ స్వామివారికి ఎండలో ఉండటం వర్షంలో తడవటం ఇష్టం ఆయనకి ఎటువంటి కవచము ఉండదు ఆయన యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎలాంటి కవచం లేకుండా వెళ్ళటం ఆయనకిష్టం అందుకనే ఆయన అలా ఉంటారు సింహాచలంలో కొలువై ఉన్న వరాహలక్ష్మి నరసింహస్వామి వారికి ఈయన క్షేత్రపాలకురు వారికి ఈ కాలభైరవ స్వామి ఎంతో ప్రీతికరమైన వారు వరిస్సా వారు ఈయన దర్శనార్థం వస్తే పచ్చి మంచినీరు కూడా తాగకుండా ఈయనని దర్శించి ఆ తర్వాత సింహాచలం దర్శనం చేసుకొని ఆపై ఏదైనా తీసుకుంటారు అంతా భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఈ కాలభైరవుణ్ణి ముందుగా ఈ గుడిలోకి వెళ్ళి స్వామివారిని దర్శించే ముందు బయట ఉన్న వినాయక స్వామివారిని దర్శించి ఆ తరువాత నువ్వుల నూనెతో కానీ నవధాన్యములతో కానీ దీపములు ఉంటాయి అక్కడ అందులో ఏదైనా ఒకటి దీపం వెలిగించి ఆపై స్వామివారిని దర్శించుకుంటారు లోపలికి వెళ్ళి ఈ ఆలయంలో స్వామివారిని చూసినట్టయితే మీకు చాలా సంతోషంగా అనిపిస్తుంది చుట్టూ ప్రకృతి ఆ చెట్ల మధ్యలో ఈ స్వామివారు కొలువై ఉంటారు ఎంతో ఆనందంగా ఉంటుంది ఈ చుట్టుపక్కల ఈ పరిసర ప్రాంతాన్ని చూస్తూ ఉంటే ఇక్కడ కొన్ని రకాల ముడుపులు కూడా కట్టి ఉంటాయి మనం కోరుకున్న కోరికలు ముడుపుల రూపంలో కట్టి తీర్చమని స్వామివారిని వేడుకుంటారు స్వామివారి దర్శనం అయ్యాక బయట ఉన్న కాళీమాతను మరియు శివలింగములను కూడా దర్శించి సుబ్రహ్మణ్యుడిని దర్శించి ఈ దర్శనాన్ని ముగించుకొని ఆపై సింహాచలం వెళ్తారు అందరూ కాశీకి క్షేత్రపాలకుడు కాలభైరవుడే కదండి ఈయన దర్శనం చేస్తే కాశీ దర్శన భాగ్యం కూడా మనకి ప్రాప్తిస్తుంది మనం శివుని చెంతకి చేరాలి శివయ్య అనుగ్రహం పొందాలంటే ఈ కాలభైరవుని దర్శనం చేసుకోవాలి ఖచ్చితంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ను మొట్టమొదటిసారి చూసేవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ను ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్